I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ టు గ్యాదర్ ఇన్ హిస్ ప్రెజెన్స్ టు వర్షిప్ హిమ్. ప్రభువును ఆరాధించడానికి దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఉండటం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అండ్ గాడ్ ఇన్ హిస్ గ్రేస్ హస్ సాంక్టిఫైడ్ దిస్ డే, సెట్ అపార్ట్ దిస్ డే ఫర్ హిస్ చిల్డ్రన్ టు గ్యాదర్ అండ్ వర్షిప్ హిమ్. తన పిల్లలైనటువంటి మనము ఆయన్ని ఆరాధించడానికి దేవుడి దినమును ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి ఉన్నారు. దోస్ హూ హావ్ ఎక్స్పీరియన్స్డ్ సాల్వేషన్ ఇన్ దేర్ లైఫ్స్, ఎందరైతే తమ వ్యక్తిగత జీవితంలో ఈ రక్షణ అనుభవం కలిగి ఉన్నారో, దోస్ హూ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్, ఎవరు తమ తమ జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క జోక్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటున్నారో, దోస్ పీపుల్ కెనాట్ స్టాప్ బట్ వర్షిప్ గాడ్, అట్టి వారు మౌనముగా ఉండలేరు కానీ ప్రభువును ఆరాధించేటువంటి వారు ఉంటారు. సో బిఫోర్ వి కెన్ ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్, లెట్స్ లుక్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మతో సత్యముతో మనం ప్రభువును ఆరాధించుకునే దానికి మునుపు దేవుని యొక్క వాక్యములో కొంత లేఖన భాగాన్ని చూద్దాం. 1 జాన్ చాప్టర్ 4, మొదటి యోహాను 4వ అధ్యాయం, వి విల్ రీడ్ ఫ్రమ్ 7 టు 12. 7 నుంచి 12 వచనాలు చదువుతాం. బ్రదర్ విల్ రీడ్ ఇన్ తెలుగు. మొదటి యోహాను 4 7 నుంచి 12 తెలుగులో నేను చదువుతున్నాను, గమనించండి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మన మొకడునొకడును ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మన మొకడునొకడు ప్రేమించిండులా దేవుడు మనయందు నిలిచిండును, ఆయన ప్రేమ మనయందును సంపూర్ణమగును. Shall we look to the God for grace? కృప కొరకై దేవుని వైపు చూద్దాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, Lord, we thank you for this great and wonderful resurrection day that was added to our life. మా జీవితాల్లో మీరు జత చేసిన మరి ఒక గొప్ప ప్రభు దినమును బట్టి వందనాలు. Thank you for all those who have come. వచ్చిన వారందరిని బట్టి ప్రభువా మీకు వందనములు. Thank you for those who are connected to the net through this meeting. ప్రభువా, ఈ కూడికను ఇంటర్నెట్ లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారి కొరకై ప్రార్థిస్తున్నాం. Thank you for those who are prepared and come. ఎందరైతే సిద్ధపడి వచ్చినారో వారిని బట్టి వందనాలు. Thank you for those who are eagerly waiting for this day. ఈ దినము కొరకై ఎందరైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వారిని బట్టి మీకు వందనాలు. Lord, as we going to meditate on thy word, help us to understand your love and worship you in truth and in spirit. ఒక వాక్యము ధ్యానించుకోబోతుండగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించలాగను మీరే మాకు సహాయపడుతురండి. Weak as we are, forgive us and help us in this ministry. బలహీనమైన వారము మమ్మల్ని క్షమించి పరిచర్యలో మీరే సహాయపడుతురండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Let us open our hearts and allow the word of God to pierce our hearts. మన హృదయములు తెరిచి దేవుని యొక్క వాక్యము మన హృదయములను గుచ్చునట్లు చేసుకుందాం. దేర్ ఇస్ నథింగ్ లైక్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ వంటిది మరి ఒకటి లేదు. ఇట్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ దట్ హస్ హ్యాపెన్డ్ టు ఎవరీ బిలీవర్. ప్రతి విశ్వాసి జీవితంలో జరిగినటువంటి అద్భుతం అది. దోస్ హూ హావ్ ఎన్కౌంటర్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హావ్ అండర్స్టూడ్ and experience this love of God. Endraithe Yesu Christu Prabhu vaari yokka darshanam kaligi unnaro atti vaaru devuni yokka ee maha premanu anubhavapurukam erigina vaare. It is the greatest gift that God has ever given to mankind. Manavulaku ichinatvanti maha goppa varamadi. And what was the reason that he gave it to us? Enduku devudu adi manaku ichinaru? The word of God says he loved us first. Mottamodatiga aayana manalanu preminchinu ganukane. Because of his love towards you and me, manalanu aayana preminchuchunnadu ganuka. He moved to do everything that he has done for us. Mana koraku aina cheyadaniki annitini cheyadaniki ayane mana yoddaku digi vachadu. He moved from heaven and came down onto this earth. Ayana paralokamu nunchi bhuviki digi vacharu. He extended his love towards you and me. Mana pakshamuga tana premanu vistarimpa chesinaru. 1 John 1:4 says, modati yohanu 1:4, and these things we write to you that your joy may be full. Mana santoshamu paripurnamagutukai nenu sangathulanu raayuchunam. He loved us so that our joy may be
full. मन यक संतोषम परिपूर्ण मगनट्लु इवी लिखिंचबड्डाई. Those who have experienced salvation. एंदरैते रक्षणनु अनुभवपूर्ण गेसिनारो. They lead a joyful life. वारु संतोषकरमैन जीवितमुन. Joy overflows in their life. वार जीवितमलो संतोषम. There is always a smile in their life. वार जीवितमलो एल्लप्पुडु नवुंटुंदि. They are vibrant for the Lord. प्रभु कोरकु चुरुकुंटार. Though they are eager to come into the presence of the Lord. प्रभु सन्निधिकि रावडानिकि इष्टपडे वारु. They are eager to open their hearts and worship the Lord. प्रभुनु आराधिंचडानिकि इष्टपडे वारु. Because of the wonderful experience they have gone through for the love of God. देवुनि प्रेम अनेटुवंटि अनुभवं गुंडा वेळ्तुन्नारु गनुक इट्टि अनुभूतिले उंटारु. Look at 1 John chapter 5. मोदटि योहानु 5వ అధ్యాయం. And verse 13. 13వ వచనం. These things I have written to you who believe in the name of the Son of God, that you may know that you have eternal life and that you may continue to believe in the name of the Son of God. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. That we might know that we have eternal life. నిత్యజీవం గలవారమని తెలుసుకున్నట్లు. Death has no power on us. మరణము మన మీద ఇకే భయము లేదు. The grave can do nothing to us. మనకు సమాధి ఏమీ చేయలేదు. Death has got no power on us. మరణానికి మన మీద ఏ శక్తియు లేదు. We are going to live with him for eternity to eternity. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఆయనతో సదాకాలం ఉంటాం. That is what God has given you and me. దేవుడు అదే మనకు అనుగ్రహించాడు. By sending his only son onto the cross for you and me. మన నిమిత్తమై తన ప్రియ కుమారుని శిలువ మీదకు పంపించడం ద్వారా. Lord Jesus suffered, died, he was buried and he rose again for you and me. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమను అనుభవించి మరణం అనుభవించి సమాధి చేయబడి తిరిగి లేచారు. So that our joy may be full. తద్వారా మన సంతోషం పరిపూర్ణం. We must understand there is eternal life. నిత్య జీవం మనం తెలుసుకున్నట్లు. In this epistle of John, ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో, you know, he speaks and tells us about a great God with a great love for a great sinner. గొప్ప పాపి విషయమై గొప్ప దేవుడు కలిగినటువంటి గొప్ప ప్రేమను వివరిస్తూ రాశారు. This one John is the greatest epistle of love. ఈ మొదటి యోహాను పత్రిక ప్రేమను గురించి వివరించేటువంటి పత్రిక. The love of God. దేవుని ప్రేమ ఇది. Why should he love us so much? ఎందుకు దేవుడు మనలను ప్రేమించాలి? Just imagine, just look into our lives, how we have lived the last week. గత వారం మనం ఎలా జీవించామో ఒక్కసారి మన జీవితాలు ఆలోచించుకుంటే. Just when you go back for few days. కొన్ని దినాల విషయమే ఆలోచిస్తే. Wretched life. ఎంతో దౌర్భాగ్యం. How many unwanted thoughts we have entertained in our life. ఉండకూడనటువంటి ఆలోచనలు ఎన్ని వచ్చి వెళ్ళాయి. How many wrong things we have done. ఎన్ని చెడు పనులు చేస్తున్నాం. But yet look at the grace of God. ఆయనను దేవుని ప్రేమ చూడండి. He has drawn us towards him. ఆయన యొద్దకు ఆకర్షించుకున్నాడు. He has brought us towards him. ఆయన యొద్దకు ఆకర్షించుకున్నాడు. It is because of his love. ఆయన ప్రేమను బట్టి. He loves us a lot. ఎంతగానో ప్రేమిస్తున్నాడు. And what do we give in return to him? దీనికి బదులుగా మనం ఏమి ఇవ్వగలం? He wants only two words of thank you. రెండు మాటలు కృతజ్ఞతా భావంతో చెప్పాలని ప్రభు కోరుతున్నారు. వెలుగుడు 1 John chapter 4. మొదటి యోహాను 4 and verse 19. 19వ వచనం. We love him because he loved first. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. This unspeakable love that we are talking about. మనం మాట్లాడుకుంటున్నటువంటి చెప్పన శక్యమైనటువంటి దేవుని ప్రేమ. You know, he loved us first. మొట్టమొదటిగా ఆయనే మనలను ప్రేమించాడు. He moved towards us. ఆయన మన యొద్దకు దిగి వచ్చాడు. He moved towards us, wretched people. దౌర్భాగ్యకరమైన ప్రజలమైన మన యొద్దకు పరిశుద్ధ దేవుడు దిగి వచ్చాడు. And let me tell you one thing. ఒక విషయం చెప్పనివ్వండి. Only a few have looked unto God. కొద్ది మంది మాత్రమే దేవుని తట్టు చూస్తున్నారు. When God moved towards us, దేవుడు మన పక్షంగా వచ్చినప్పుడు, only a few have seen God. కొద్ది మంది మాత్రమే దేవుని చూశారు. Or looked unto God, దేవుని వైపు చూశారు. Or received God, దేవుని స్వీకరించారు. Their lives are changed. వారి జీవితాలు మారిపోయాయి. And in that few you are there. ఆ కొద్ది శేషములో నీవు నేను ఉన్నాం. Why me, Lord? ఎందుకు నేనే ప్రభు? What is there in me, Lord? నాలో ఏముంది ప్రభు? There are so many people, 750 crore people on this earth. భూమి మీద 750 కోట్ల పైకి ప్రజలు ఉన్నారు. Why me, Lord? ఎందుకు మేమే? David says in 8:4 of Psalm. కీర్తన 8:4లో దావీదు రాజు అన్నాడు. He says, what is man that you are so concerned about him? నరుని జ్ఞాపకం చేసుకునేటకు అతడు ఏ పాటి వాడు? Oh, he loves us so much. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. My dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. The very presence that we are here in the presence of God is his love. దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలా కనబడుతున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనుకనే. That unspeakable love. చెప్పన శక్యమైనటువంటి దేవుని ప్రేమ. You cannot describe it. దీన్ని మనం వర్ణించ
గ్రహించలేం. Now if those who are parents who are sitting down here, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, if we ask you how much do you love your child, మీ పిల్లలను ఎంతగా మీరు ప్రేమిస్తారని అడిగితే, you cannot measure it. మీరు దాన్ని కొలత వేసి చెప్పలేరు. But God's love is beyond everything. దేవుని యొక్క ప్రేమ అనంతమైనది. Because he gave his only son to die on the cross for us. తన ఏకైక కుమారుని మన నిమిత్తం చనిపోవడానికి అప్పగించినటువంటి దేవుని ప్రేమ. Lord Jesus humbled himself unto death. యేసుక్రీస్తు ప్రభువారు మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోవాలన్న, that is the type of love. అట్టి ప్రేమ. Can we speak about it? దీని గురించి మనం వివరించగలమా? Can we describe about it? దాన్ని వర్ణించగలమా? Can we say we can measure his love? ఆయన ప్రేమకు కొలత వేయగలమా? Unto death he loved us. మరణము పొందినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. Jeremiah యిర్మీయా గ్రంథం 31 31 and verse 3 మూడో వచనం. Jeremiah 31 and verse 3 యిర్మీయా గ్రంథం 31 మూడు మూడో వచనం. The Lord has appeared of old to me saying, yes, I have loved you with an everlasting love, therefore with loving kindness I have drawn you. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. This love of God which is extended to you and me, ఏ ప్రేమ అయితే దేవుడు మనలను ఏ ప్రేమతో అయితే చూస్తున్నారో, ఇట్ ఇస్ ఎన్ ఎవర్లాస్టింగ్ లవ్. ఆ ప్రేమ శాశ్వతమైంది. This love will not end at all. ఈ ప్రేమకు ముగింపు లేదు. Look at our life. మన జీవితాలు చూడండి. You know, even we get angry on our children. మన పిల్లల మీద మనకే కోపం వస్తుంది. You know, we get angry when they do something wrong and we don't talk to them for 2 days or we punish them. ఏమైనా తప్పు చేసినప్పుడు పిల్లల విషయమే కోపం వచ్చినప్పుడు 2 దినాలు మాట్లాడకుండా వాళ్ళని శిక్షించే వారు ఉంటారు. But God's love is everlasting. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైంది. In spite of our weaknesses, mana balahinthulunna padiki, in spite of our faults, mana tappulu unnapudiki, in spite of all the wrong things that we are keep doing and doing, manamu chedu panulu chestu untunnapudiki kuda, yet his love is everlasting. Ainanu devuni yokka prema shashvathamainadi. And he says here, therefore with loving kindness I have drawn you. Aa premanu batti viduvaka nee edala krupa choopuchunnanu. I have drawn you towards me. Aayana yedduku devudu manalanu aakarshinchukunnadu. I have brought you towards me. Naa yedduku memu చేర్చుకున్నానంటున్నాడు. What a great honor it is. ఎంత గొప్ప ఘనత ఇది. How much he loved us. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. When you look into the book of Hosea, హోషేయ గ్రంథం మనం చూస్తే, Hosea married a woman by name Gomer. గోమర్ అనేటువంటి ఒక స్త్రీని హోషేయ వివాహం చేసుకున్నారు. And she gave birth to 2 sons and a daughter. ఇద్దరు కుమారులకు కుమార్తెకు ఆమె గర్భం దాల్చారు. And then this woman Gomer went away into her adultery. తర్వాత ఆ స్త్రీ వ్యభిచారంలోనికి వెళ్ళారు. Hosea was shattered. Hosea yokka hrudayam chella chidrayipoyindi. He didn't know what to do. Em cheyalo telledu. His wife, tana bharya, the mother of his children, tana pillalaku thalli unna, left the children, pillalu vidichipettindi, I've left the husband, bhartanu vidichipettindi, and she has gone into harlotry. Ame vyabicharamlo nilipoyindi. What pain did Hosea might have gone through? Hosea enta dukhamulo undi undochu. But God told him, ante devudu annaru, Hosea, get back to your wife. Ee bharya daggariki vellu. Go to Gomer. Gomer daggariki vellu. Bring her back to you. Aamenu teesukura. And you love her as before. మునుపు ఎలాగైతే ప్రేమించావో మరలామని అదే ప్రేమతో ప్రేమించు. Then Hosea understood the pain that God was undergoing for you and me. మన విషయమై దేవుని యొక్క ప్రేమ ఎంత నలిగిపోతుందో హోషేయకు అర్థమైంది. He when he looks at us, it pains him. ఆయన మనల్ని చూసినప్పుడు ఆయనకి ఎంతో నొప్పి కలిగేదిగా ఉంది. మై చిల్డ్రన్, మై బ్లడ్ బాట్ చిల్డ్రన్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మీ. నా పిల్లలు, నే స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి పిల్లలు నా నుంచి దూరం అయిపోతున్నారు. వెన్ దే కమ్ ఇంటు మై ప్రెజెన్స్ దేర్ మౌత్ ఇస్ నాట్ ఓపెన్, దేర్ హార్ట్ ఇస్ నాట్ ఓపెన్ టు వర్షిప్ మీ. నన్ను ఆరాధించడానికి నా సన్నిధికి వచ్చినప్పుడు వారి హృదయాలు గానీ నోరు గానీ తెరవలేకపోతున్నారు. మై చిల్డ్రన్, నా పిల్లలే, ఐ హావ్ క్రూసిఫైడ్ మై సన్ ఆన్ ద క్రాస్ ఫర్ మై చిల్డ్రన్. నా పిల్లల కొరకు నా ప్రియకుమారుని కల్వరి శిలువ మీద వేలాడదీశాను. And they are going away from me. నా నుంచి వెళ్ళిపోతున్నారు. Not able to worship me. నన్ను ఆరాధించలేకపోతున్నారు. Not able to give 2 words of thank you to me. నాకు 2 మాటలు కృతజ్ఞతతో చెప్పలేకపోతున్నారు. After all that he has done for us. మన కొరకు ప్రభు ఇంతగా చేసిన తర్వాత, the life he has given, ఆయన ఇచ్చినటువంటి protection he has given, ఆయన మనకి ఇచ్చినటువంటి the resources he has given, ఆయన ఇచ్చినటువంటి వనరులు, the way he is getting involved in our life day to day, అనుదినము దేవుని యొక్క జోక్యం ఎంతగానో అనుభవిస్తున్నాము. Everyone sitting down here,
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు లెట్ మీ టెల్ యు లాస్ట్ వీక్ ద లైఫ్ దట్ యు హావ్ లెడ్ వి హావ్ లెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ వి హావ్ ఫర్గాటెన్ దట్ గాడ్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ లైఫ్ దేవుని యొక్క జోక్యం మన జీవితాల్లో ఉన్నదని మర్చిపోయి గత వారంలో కొని చేస్తూచాం ఆ వి స్టార్టెడ్ మూవింగ్ జస్ట్ లైక్ దట్ యాస్ ఇఫ్ వి ఆర్ డెస్టైన్డ్ టు లివ్ లైక్ దట్ మనం అలాగే జీవించడానికి పుట్టినామన్నట్లుగా జీవించాం నో ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ అలా కాదు ఇట్ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భద్రత ఇచ్చారు ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ ఉంది దట్ ఇస్ ప్రొటెక్టింగ్ us దట్ ఇస్ లీడింగ్ us దట్ ఇస్ స్ట్రెంథనింగ్ us దేవుని యొక్క ప్రేమ మనకు భద్రత ఇచ్చింది బలం ఇచ్చింది నడిపిస్తుంది రోమన్స్ చాప్టర్ 2 రోమీల్ గ్రాసన్ పత్రిక 2వ అధ్యాయం అండ్ వర్స్ 4 నాలుగవ వచనం 2 అండ్ వర్స్ 4 2 4 ఆర్ డు యు డిస్పైజ్ ద రిచెస్ ఆఫ్ హిస్ గుడ్నెస్ ఫర్బేరెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ నాట్ నోయింగ్ దట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ యు టు రిపెంట్ రోమీల్ గ్రాసన్ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం లేదా దేవుని అనుగ్రహం మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఇరుక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా సో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ హియర్ దేవుని వాక్యం చెప్తుంది ఆర్ డు యు డిస్పైజ్ ద రిచెస్ ఆఫ్ ద గుడ్నెస్ అండ్ ఫోర్బేరెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతమును తృణీకరించుదువా సో ద వర్డ్ ఆఫ్ గాడ్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది గాడ్ ఇస్ బేరింగ్ విత్ us దేవుడు మనలను ఎంతగానో సహించి భరిస్తున్నారు ఆ దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ అదే మన జీవితాల్లో జరుగుతుంది హి లుక్స్ ఎట్ us మనం చూసినప్పుడు forbearing his long suffering he's just what do you call consuming his wrath in him not to allow it to fall onto us ayina oka ugrata mana meeda padukuntunnattu devudu tana yokka deergha shantamunu mana edla choopisthune untunnadu at least now we might repent and say lord I thank you for this new life you have given me ippatikaina mana noru terchi manaku anugrahinchinatvanti krotta janma anubhavanti prabhuni aaradhisthamemo thank you for this gift of salvation you have given me prabhu meer maaku anugrahinchinatvanti rakshana varamunu batti vandanalu thank you for eternal life nitya jeevamunu batti vandanalu you know this love of God does not expect anything in return but just two words of thank you devuni yokka prema man nunchi edi aashinchatledu gaani rendu maatalu krutajnata bhavanto cheppalanade devuni yokka prema aashistundi matthew 23 matthew swarthi 23 matthew 23 and verse 37 23 37 oh jerusalem jerusalem the one who kills the prophets and stones those who are sent to her how often I wanted to gather your children together as a hen gathers her chicks under her wings but you were not willing matthew swarthi 23 37 jerusalem jerusalem pravaktalanu champuchunu nee yeddaku pampabadina varini raalato kottuchunu undudana kodi tana pillalanu rekkala kinda elagu cherchukunu alage నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్ని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి లైక్ ఎ హెన్ గ్యాదర్స్ ద చిక్స్ అరౌండ్ హిస్ వింగ్స్ ఎలాగైతే కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకుంటూ ఉంటుందో ఇఫ్ యు ఆర్ అలైవ్ టుడే ఇట్ ఇస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ రోజు నా సజీవులెక్కలో ఉన్నామంటే ఇది దేవుని యొక్క ఉచితకరమైన కృపే ఇట్ ఇస్ జస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎఫెషియన్స్ 2 ఎఫెసిల్ గ్రాసన్ పత్రిక 2వ అధ్యాయం అండ్ వర్స్ 8 8వ వచనం ఎఫెషియన్స్ 2 అండ్ వర్స్ 8 ఎఫెసిల్ గ్రాసన్ పత్రిక 2:8 ఫర్ బై గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అన్మెరిటెడ్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అసంఖ్యాకమైనటువంటి గొప్ప ప్రేమ దిస్ లవ్ కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ వి డు నాట్ డిజర్వ్ మనము ఈ ప్రేమకు అర్హులము కాదు ఇట్ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ హిస్ గ్రేస్ ఇది ఆయన కృపను ఆధారం చేసుకున్నటువంటి ప్రేమ అబండెంట్ గ్రేస్ హి హస్ షవర్డ్ ఆన్ యు అండ్ మీ సమృద్ధమైనటువంటి కృప దేవుడు మన యెడల కనపరుస్తున్నారు అండ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ ఈ దేవుని ప్రేమ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఎనీవన్ మన నుంచి ఎప్పటికీ కూడా ఇది తీసివేయలేనటువంటి ప్రేమ నో వన్ కెన్ కమ్ బిట్వీన్ యు అండ్ యువర్ గాడ్స్ లవ్ ఈ దేవుని ప్రేమకు మధ్యలో దేవునికి మనకు మధ్యలో ఎవరు రాలేరు రోమన్స్ చాప్టర్ 8 రోమీల్ గ్రాసన్ పత్రిక 8 38 and 39 38 39 వచనాలు for I am persuaded that neither death nor life nor angels nor principalities nor powers nor darkness present nor things to come nor height nor depth nor any other created thing shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord Roma 8 38 39 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి
మనల్ని ఎడబాప నేరమని రూడిగా నమ్ముచున్నాను. సో ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ హియర్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ది లవ్ ఆఫ్ గాడ్ దట్ హస్ బీన్ షవర్డ్ ఆన్ యువర్ ఎనిమీ ఏ ప్రేమ అయితే దేవుడు మన ఎడల కుమ్మరిస్తున్నాడు నో వన్ కెన్ టేక్ ఇట్ అవుట్ ఈ ప్రేమను ఎవరు కూడా తీసివేయలేరు నీదర్ డెత్ నార్ లైఫ్ మరణమైనను జీవమైనను నార్ ఏంజెల్స్ నార్ ప్రిన్సిపాలిటీస్ దేవదూతలైనను ప్రధానులైనను ఆర్ ఎనీ పవర్ ఆన్ దిస్ ఎర్త్ భూమి మీద ఉన్నటువంటి మరి ఏ శక్తి నీదర్ హైట్ నార్ డెత్ అది ఎత్తైనను లోతైనను What am I trying to tell you? మీతో చెప్పదలుచుకున్నాను. How strong the love of God is towards us. మన పక్షముగా దేవుని యొక్క ప్రేమ ఎంత ప్రగాఢమైంది. It is not based on what we can or what we cannot produce. మనము ఏది సృష్టించగలమో లేకపోతే చేయగలమో చేయలేమో దాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ లేదు. It is not that you have produced something and God loves you. ఏదో నీవు చేయగలిగినావు దాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. That love cannot be taken away from you. నీ నుంచి దేవుని యొక్క ప్రేమ దూరం అవుతుంది అలా కాదు. Let me tell you one thing ఒక విషయం చెప్పనివ్వండి God's love is eternal దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైంది He has extended to you ఆ ప్రేమ నీకు వెళ్ళబెట్టాడు He is there with you నీతో ఉన్నది No one can touch that love of God ఈ దేవుని ప్రేమను నీ నుంచి ఎవరు కూడా తీసివేయలేరు His love is supernatural love ఇది దేవుని యొక్క దైవ ప్రేమ What is this supernatural thing? ఏంటి ఈ దేవుని ప్రేమ అంటే Being born again is supernatural. మనము తిరిగి జన్మించటే దేవుని యొక్క కార్యం అది. You know when you are born again it is the involvement of God in your life. మనము తిరిగి జన్మించామంటేనే దేవుని యొక్క జోక్యము ఆ కార్యములో ఉంది. It is a sacrificing life. ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితం. That has been given by Lord Jesus for you and me. మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి జీవితం. And he created a supernatural atmosphere for you and me to be born again తిరిగి జన్మించినట్లు దేవుడు తన యొక్క దైవీకమైనటువంటి వాతావరణం ఇచ్చాడు being born again is the greatest gift given to mankind తిరిగి జన్మించటమే మానవునికి దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప అద్భుతం and once you are a born again person ఒకసారి తిరిగి జన్మించిన వ్యక్తి అయితే once you have received lord jesus as your personal savior నీ వ్యక్తిగత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువాని చేర్చుకుంటే once you are enjoying the gift of salvation రక్షణ అనుభవాన్ని నువ్వు ఎరిగినటువంటి that becomes a satisfying life అది తృప్తి కలిగినటువంటి దేవునిలో ఉన్న జీవితం now the question is how many satisfied people are here ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంత మంది ఈ దేవుని యొక్క తృప్తిలో ఉన్నారు అనేది ప్రశ్న హౌ మెనీ ఆర్ సాటిస్ఫైడ్ హౌ మెనీ ఆర్ హ్యాపీ హౌ మెనీ ఆర్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఎంత మంది తృప్తి కలిగి దేవుడిచ్చిన సంతోషములో దేవునికి కృతజ్ఞతతో ఉంటున్నారు because god's love was shown on that cross endukante devudu tana premanu siluva meeda velladipercharu how much he loved us endaga ayana mannu preminchadu if you understand the love of god devuni premanu nu grahiste if you understand what he has done for you nee koraku ayana em chesadu erigunte if you understand what he is doing for you ippudu ayana emi cheyichunnadu nu erigunte you will not search for words to worship him prabhuni aaradhinchadaniki maatalu vedukunu a worship will come automatically out of you neelo nunchi aaradhana tanantata taane puttundi you love to thank the lord ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పేవాడు ఉంటా when you look into acts chapter 3 అపొస్తల కార్యములు 3 the word of god says దేవుని వాక్యం చెప్తుంది the lame man was healed ఒక కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు హాపింగ్ అండ్ లీపింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్ అతడు లేచి గంతులు వేచి నిలిచి వెళ్ళి దేవుని ఆలయానికి బయట ఉన్నవాడు దట్ పర్సన్ గాట్ హీల్డ్ అండ్ ర్యాన్ ఇంటు ద హౌస్ ఆఫ్ గాడ్ ఈ వ్యక్తి స్వస్థత పొందుకుని దేవుని ఆలయంలోకి వెళ్ళాడు అండ్ నో వన్ టోల్డ్ హిమ్ టు వర్షిప్ ఎవరు కూడా ఈ వ్యక్తిని నేను వెళ్ళి ఆరాధించమని చెప్పలేదు పీటర్ అండ్ జాన్ డిడ్ నాట్ టెల్ హిమ్ టు వర్షిప్ పేతురు యోహాన్లు నువ్వు ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించాలి ఏ వర్షిప్ కేమ్ ఆటోమేటికల్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఈయనలో నుంచి ఆరాధన తనంతట తానే వచ్చింది దట్ ఇస్ ది ఎక్స్‌పీరియన్స్ ఎవరీ బిలీవర్ హస్ గాన్ త్రూ బట్ ది ప్రాబ్లమ్ విత్ us ఇస్ వి హావ్ బికమ్ ఓల్డ్ బీయింగ్ బోర్న్ అగైన్ మనము విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ ఇదే అనుభూతి గుండా వెళ్ళాము అయితే ఈ అనుభూతి ఏదో పాతదైనట్లుగా ఉంటున్నది we feel we should give an opportunity for the new born again people to worship ఏదో కొత్తగా జన్మించినటువంటి వారు వారికి ఇది ఇవ్వాలి అనుకుంటున్నాం worship is an everlasting thing which you will be doing even in eternity ఈ ఆరాధన అనేటువంటిది ఎప్పుడూ ఉండేది నిత్యత్వంలో కూడా మనం చేసేది ఇది ఒకటే how can you miss out such a wonderful opportunity of worshiping god in your truth and spirit ఆత్మతో సత్యముతో ప్రభువుని ఇలాగూ ఆరాధించేటువంటి అవకాశాన్ని మనం ఎలా కోల్పోతాం such a great god
ఇంత గొప్ప దేవుడు such a great love గొప్ప ప్రేమ to such sinners as we are ఎంతో భయంకరమైన పాపులమైనటువంటి మన పక్షముగా దేవుని ప్రేమ that gap that was there between God and us was filled up by Lord Jesus Christ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఖాళీ ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చి దాన్ని పరిపూర్ణం చేశారు Isaiah 53 యెషయా గ్రంథం 53 when you read 4 to 6 4 నుంచి 6 వచనం the word of God says దేవుని వాక్యం చెప్తుంది హి బోర్ ఆల్ అవర్ సిన్స్ మన పాపమంతటిని ఆయన తానే భరించిన వాడు హి టుక్ ఇట్ ఆన్ టు హింసెల్ఫ్ ఆయన తానమే తానే తీసుకున్నారు త్రూ హి స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్ ఆఫ్ అవర్ సిన్స్ ఆయన పొందిన గాయముల చేత మన పాప రోగము నుంచి స్వస్థత పొందుకున్నాం త్రూ హి స్ట్రైప్స్ వి హావ్ బీన్ గివెన్ ఎ న్యూ లైఫ్ ఆయన పొందినటువంటి గాయముల ద్వారా కొత్త జన్మ అనుభవంలోకి వి హావ్ బీన్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత విమోచించబడ్డాం దట్స్ వాట్ 1 పీటర్ 2:24 సేస్ మొదటి పేతురు 2:24 లో రాయబడింది వి ఆర్ హీల్డ్ మనము స్వస్థత పొందుకున్నాం హీల్డ్ ఆఫ్ సిన్ పాపం విషయమైనటువంటి రోగం నుంచి స్వస్థత వి హావ్ కమ్ అవుట్ ఆఫ్ డెత్ మరణములో నుంచి దాటించబడ్డాం వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హి ఇస్ ఎంత అద్భుతకరుడైన దేవుడు 2 కొరింథీయులు 5:21 సేస్ 2 కొరింథీయులు 5:21 హి హూ న్యూ నో సిన్ బట్ బికేమ్ సిన్ ఫర్ యు అండ్ మీ పాపమెరుగనని ఆయనను దేవుడు మన నిమిత్తమై పాపముగా చేసిరా హి షిఫ్టెడ్ ఆల్ అవర్ సిన్స్ ఆన్ టు హిమ్ మన పాపమంతటిని కూడా ఆయన మీద మోపారు వాట్ ఎ గ్రేట్ గాడ్ ఎంత గొప్ప దేవుడు టు దిస్ గ్రేట్ గాడ్ వాట్ కెన్ వి ఆఫర్ ఇంత గొప్ప దేవునికి తిరిగి మనం ఏమి ఇవ్వగలం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సహోదరి సహోదరులారా లెట్ us look at that cross సిలువ తట్టు చూద్దాం హౌ లార్డ్ జీసస్ సఫర్డ్ అండ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యు అండ్ మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి విధమైనటువంటి సిలువ మరణము పొంది ఉన్నారు దట్ డెత్ ఆన్ ద క్రాస్ రిలీజ్డ్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ సిలువ మీద ఆయన పొందినటువంటి మరణములో ఆయన ప్రశస్తమైనటువంటి రక్తం మన కొరకు చిందించారు అండ్ దట్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ యు అండ్ మీ ఆ చిందింపబడినటువంటి రక్తము ద్వారానే మనకు రక్షణ ద్వారములు తెరవబడ్డాయి థాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తాన్ని బట్టి దేవునికి మనం వందనస్తులమే ఉంటున్నాం keeping these thoughts in mind we'll go for worship ee talampulu mana manasulo unchukuni aaradhanalo praveshinchudam